ఇక్కడ బషీర్బాగ్కి సంబంధించిన కార్పొరేటర్ డాక్టర్ సురేఖ హోమ్ ప్రకాష్ గారు అయితే ఉన్నారు. వారితో మాట్లాడదాము, ఈ టెంపుల్ గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. ఈ టెంపుల్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే కిషన్ రెడ్డి గారు వచ్చి సందర్శించారు. అసలు ఈ టెంపుల్ యొక్క చరిత్ర ఏంటో చెప్తారా? కనకదుర్గామాత టెంపుల్ ఇక్కడ బషీర్బాగ్లో. చాలామంది ఇక్కడ ఏది స్టార్ట్ చేయాలన్నా పొలిటికల్ లీడర్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఫస్ట్ వచ్చి అమ్మవారికి మొక్కుబడి తీర్చుకోవడం కానీ లేకపోతే ఏదైనా కోరికలు ఉన్నా కానీ, అప్పట్లో ఆల్మోస్ట్ ఒక 10 ఇయర్స్ నుండి చాలా ప్రఖ్యాతి గాంచిన టెంపుల్ ఇది. ఎన్నో కోరికలు ఇక్కడ తీర్చబడ్డాయి కాబట్టి మా అందరిది కూడా నమ్మకం అనేది చాలా దృఢంగా ఉంటుంది ఈ టెంపుల్ మీద. ప్రతిసారి కూడా కిషన్ రెడ్డి గారు కూడా ఏ కార్యం, ఏ శుభకార్యం స్టార్ట్ చేయాలన్నా, మళ్ళీ పొలిటికల్గా కూడా ఏదైనా డిసిషన్ తీసుకోవాలన్నా, ఏదైనా ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలన్నా కూడా మన బషీర్బాగ్ టెంపుల్కి వచ్చి ఫస్ట్ మొక్కి వెళ్తారు. సో ఇది గొప్పతనం. ఇప్పుడు అయోధ్యలో 22 తారీఖున పెద్ద ఘనంగా పూజలు అయితే నిర్వహించబోతున్నారు. సో ఈ టెంపుల్లో ఎలాంటి పూజలు ఉండబోతున్నాయి, ఇక్కడ సిటీలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి? ఎలాగైతే మన మోడీ గారు పిలుపు మీదకు మనం 22nd రోజు జనవరి రోజు యావత్ ఇండియా మొత్తం మన ఒక పండగ వాతావరణంగా మనము పండుగనే చేసుకుంటాము ఒక రకంగా. మరి అలాగే నా డివిజన్లో కూడా పలు చోట్లు ఆల్మోస్ట్ ఇప్పటి వరకు అయితే ఒక 12 ప్లేసెస్లో ఆర్తి కానీ, సాయంత్రం ఆర్తి కానీ, పొద్దున రంగోలీ నుంచి మొదలయ్యి రాత్రి దీపాలు వెలిగించే వరకు ఒక మంచి ప్రణాళిక మేము వేసుకున్నాము. అందరం కూడా ఆ రోజు ఎంతో ఉత్సాహంతో ఒక పండగ వాతావరణంలో ఈ పట్టాభిషేకం ఏదైతే జరగబోతుందో అయోధ్యలో, దాన్ని అందరం కూడా మన పెద్ద పెద్ద స్క్రీన్స్లో అక్కడక్కడ అమర్చబడ్డాయి. అండ్ నిజాం కాలేజ్లో కూడా ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తున్నాము మన లక్ష్మణ్ గారి ఆధ్వర్యంలో, డాక్టర్ లక్ష్మణ్ గారి ఆధ్వర్యంలో. సో అప్పుడు అక్కడ కూడా అన్ని బిగ్ స్క్రీన్స్ పెడతాము. సో అందరు కూడా వీక్షించవచ్చు. డైరెక్ట్ అయోధ్య నుండి రిలే ఉంటుంది. మరి అన్ని బస్ స్టాండ్స్ దగ్గర అండ్ పబ్లిక్ ఉన్న ప్లేసెస్లో స్క్రీన్స్ అనేది ఏర్పాటు చేస్తున్నాము. సో ఎలాగైతే మన మోడీ గారు ప్రతి ఒక్కటి కూడా అక్షంత్యల డిస్ట్రిబ్యూషన్ దగ్గర నుంచి ఈ మరి ఈ మందిర్ స్వచ్ఛ అభియాన్ ప్రోగ్రామ్ వరకు మేము అందరం కూడా ఆయన ఏదైతే దీక్ష చేపట్టారో మోదీ గారు, ఆయనకు మేము ఉడత సహాయం లాగా అందరం కూడా బీజేపీ వాళ్ళు కానీ లేకపోతే మరి అందరు ప్రజలు కూడా హిందుత్వాన్ని నమ్మే ప్రజలందరూ కూడా ఆయనకు సహకరిస్తూ మరి వాళ్ళ ఇంట్లో వాళ్ళ దగ్గర ఉన్న చిన్న గుళ్ళో కానీ పెద్ద గుళ్ళో కానీ ఈరోజు స్వచ్ఛ మందిర్ అభియాన్ ప్రోగ్రామ్ ద్వారా అన్నీ శుభ్రపరచబడుతున్నాయి. సో ఈ 16th నుండి 22nd వరకు ఏదైతే కార్యక్రమం మనం చేపట్టామో అందరం కూడా వాళ్ళ డివిజన్ స్థాయిగా మండల స్థాయిగా అందరం కూడా చేసుకుంటూ వస్తున్నాం. అంటే సౌకర్యాలు మీరు చెప్పారు, ట్రాఫిక్ గురించి ఇంకేమైనా చర్యలు తీసుకుంటున్నారా? డెఫినెట్గా ఇది ఆధ్యాత్మికమైనప్పటికీ కూడా మనకు ఎవ్వరికీ కూడా ఎటువంటి అసౌకర్యం అయితే ఎవరు కూడా కలిగించరమ్మా. ఇది వెరీ కామనెస్ట్ థింగ్. డెఫినెట్గా ట్రాఫిక్ వాళ్ళకు కూడా మేము డిపార్ట్మెంట్కి కూడా రిపోర్ట్ ఉంది, అయినప్పటికీ కూడా అంతవరకు అసౌకర్యం కలిగేంత వరకు మాత్రం ఎవరు కూడా పాల్పడరు. ఎందుకంటే చిన్న స్థాయిగా ఇప్పుడు అందరూ ఒకటే దగ్గర ఉండాలని ఏం కాదు, చిన్న గుళ్ళు కూడా చిన్న చిన్న అక్కడున్న స్థానిక ప్రజలు, మళ్ళీ అక్కడున్న లీడర్స్ కావచ్చు లేకపోతే ఆర్ఎస్ఎస్ సంబంధించిన వాళ్ళు కావచ్చు, విహెచ్పి వాళ్ళు కావచ్చు, ఎవరైనా కానీ అందరు కూడా అక్కడున్న స్థానిక గుళ్ళో ఈ స్వచ్ఛ మందిర్ అభియాన్ అనేది చేస్తున్నారు. మీ ఆధ్వర్యంలో ఈ కనకదుర్గమ్మ టెంపుల్ ఉంది, సో దీనికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు ఈ ఆలయానికి? ఇక్కడ ఆర్తి ఒక్కటి పెట్టుకున్నారమ్మా, మా ఈవినింగ్ అందరూ వచ్చి ఇక్కడ ఆర్తి ఇస్తారు. అలాగే మన బషీర్బాగ్ టెంపులే కాదు, నరసింహస్వామి టెంపుల్ ఉంది, మళ్ళీ గౌలిగూడార రామ మందిర్ టెంపుల్ ఉంది, అది చాలా పెద్దగా ఉంది, అక్కడ కూడా మేము పెద్ద ఎత్తున ఆర్తి ప్రోగ్రామ్ అనేది చేస్తున్నాము. ఎలాగైతే నిజాం కాలేజ్లో మార్నింగ్ ఒక చిన్న ప్రోగ్రామ్ ఉంటుంది, ఆ ప్రోగ్రాం అనంతరము అన్నదాన కార్యక్రమం రామ్కోట్లో. రామ్కోట్ అనే పేరు కూడా మరి రాముల వారు ఎప్పుడైతే ఒక చిన్న స్టోరీ ఉంది దాని వెనకాల, సో అందుకే రామ్కోట్ అనే పేరు వచ్చింది. సో అక్కడ రామాలయం కూడా ఉంది, దానికి కూడా ఒక మంచి ప్రత్యేకత ఉంది, అక్కడ కూడా అన్నదాన కార్యక్రమం ఒకటి ఉన్నది.
మరి అలాగే కొన్ని కొన్ని కొంతమంది స్పాన్సర్స్ అందరు కూడా కొన్ని డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్స్ అనేది పెట్టుకున్నారు. సో డెఫినెట్గా రాత్రి మాత్రం 6:00 నుంచి మాత్రం ప్రతి గుడిలో ప్రతి ఇంట్లో ఆర్తి కానీ మరి దీపాలు వెలిగించడం కానీ ఇది మాత్రం చాలా అద్భుతంగా మీరు వీక్షించవచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.